ఓం దిగంబరాయ విద్మహే గజవాహనాయ ధీమహి తన్నో కపాలకాల భైరవ ఓం శక్తి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీ మణులకు అందరి పైనను సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులకు అందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఆదివారం అమావాస్య పుష్యమీ నక్షత్ర సందర్భంగా అందరికీ నిండు నూరేళ్ల ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించాలని శ్రీ కాళీ సమేత కాళభైరస్వామి వేడుకుందాం అందులో ఈసారి ఆదివారం అమావాస్య పుష్యమీ నక్షత్ర సందర్భంగా రవి పుషార్క యోగం అందరికీ కలగాలని అందరికీ మనము మనతో రాబోయేటువంటి భవిష్యత్తులో ఉండబడినటువంటి ఏడు తరాల వారికి అద్భుత ధన రాజకీయ యోగ సకల ఐశ్వర్యం ఆనందాన్ని ఆ బుధాదిత్య రాజయోగ కారణము రవిపుషార్క యోగ కారణము ఆదివారం అమావాస్య కారణం చేత అందరికీ ప్రసాదించాలని కోరుకుందాం ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నుండి పదహైదు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం వృషభ రాశిలో కుజుడు మరియు దేవగురు బృహస్పతి సంచార స్థితి కర్కాటక రాశిలో రవి సంచార స్థితి సింహరాశిలో శుక్ర సంచార స్థితి కన్యరాశిలో కేతు భగవానుడు సంచార స్థితి కుంభరాశిలో శని భగవానుడు వక్రగమన సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి కర్కాటక రాశి వారికి ఒకవైపు అష్టమస్థాన శని మరొక వైపు ఆదివారం అమావాస్య పుషమీ నక్షత్ర సందర్భంగా ఆ పుషమీ నక్షత్రం కర్కాటక రాశిలో ఉండడం కర్కాటక రాశిలోని రవి సంచారం చేయడం వలన ఎలాంటి ఉపయోగాలు భగవంతుడికి ఆశీస్సులు ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తానుగా పునర్వసు నక్షత్రంలోని చివరి పాదం నాలుగో పాదము పుషమీ నక్షత్రంలోని నాలుగో పాదాలు ఆశ్లేష నక్షత్రంలోని నాలుగు పాదాలు కలిపితే కర్కాటక రాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లో లేనటువంటి కరణ వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హీ హూ హే హో డా అక్షరాల వారందరూ కూడా కర్కాటక రాశి జాతులే కర్కాటక రాశి యొక్క అధిపతి చంద్ర భగవానుడు రాశిలోనే రవి సంచారం రాశిలోనే కుషిమి నక్షత్రం సంచారం చేయడం ఒకవైపు అష్టమస్థాన శని శని భగవానుడు కుంభరాశిలో జలరాశిలో వక్రగమనంలో ఉండడం ఈ ఆదివారం అమావాస్య పుష్యమీ నక్షత్ర సందర్భంగా ఉండబడే వారందరూ కూడా మీరు వ్యవసాయ క్షేత్రాల్లో కానీ పొలాల్లో కానీ తెల్ల జిల్లడి యొక్క వృక్షాలు కనప చాలా కనపడుతూ ఉంటాయి ముందుగానే చూసుకొని ఒక ఆరు రోజులు ముందుగా ప్రతిరోజు వెళ్ళి ఒక చెమ్ము నీళ్ళు పోసి దీపాన్ని పెట్టి రోజు దండం పెట్టుకొని రండి ఆ ఆదివారం అమావాస్య రోజున పై కొమ్మలను తీసేసి భూమిలోంచి పెకలిస్తే వచ్చే స్వామివారే శ్వేతార్క వరసిద్ధి మహాగణపతి స్వామి వారు ఆయనను తీసుకుని వచ్చి బాగా మట్టిని కడిగి పూసి పోసి మందిరంలో ఉంచండి అద్భుతమైనటువంటి ఆనందకరమైన విశేషమైన ఆ సాక్షాత్క వరసిద్ధి గణపతి స్వామి ఆశీలు కలిగి ఆనందం అదృష్టం రాబోయే కాలం అంతా సువర్ణ యుగం అని చెప్పి గమనించాలి అలాగనే ఈ కాల అమావాస్య ఈ కాళాష్టమి సందర్భంగా ఇంట్లో ఒక కాళమైన స్వామి యొక్క దీపము కాళభైర స్వామికి సౌభాగ్యం అడుపు కాళబైర హోమం చేసుకోగలిగితే అదృష్టం మీ సొంతమవుతుంది అలా కుదరలు లేనటువంటి వాళ్ళు ఈ కింద కూడా సంప్రదించినట్లయితే మీ పేరుపైన ప్రత్యేకంగా కూస్మాణ దీపాన్ని కాళభైర హోమాన్ని చేయించి వీడియో కాల్ ద్వారా ప్రత్యక్షంగా చూపించి మీకు ప్రసాదాన్ని కూడా అందజేయడం జరుగుతుంటుంది అలాగనే రెండవ స్థానంలో శుక్ర సంచార స్థితి తృతీయంలో కేతు సంచార స్థితి అష్టమంలో శని సంచార స్థితి భాగ్యంలో రాహు సంచార స్థితి లాభంలో కుజగురు సంచార స్థితి కరణ వలన స్థిరాస్తులు చిరాస్తులు మీ సొంతం కాబోతున్నాయి కనుక ఈ అష్టమి రోజున ఈ అమావాస్య రోజున దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు ప్రమాదాలు పొంచి ఉన్నాయి జలగండాలు ఉన్నాయి పవర్తో మ్యాగ్నేట్తో ఆయుధాలతో దయచేసి మాడవద్దు అలాగా స్వయం వృత్తులు సేవారంగాలు వ్యాపారాలు రియల్ ఎస్టేట్ రంగాలు హోటల్ వ్యాపారాలు సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఉద్యోగస్తులు వ్యవసాయ సోదరీ సోదరీ గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారు అనేక రంగాల వారికి మంచి కాలం ఉంది జాగ్రత్తగా దీపముండగనే ఇల్లు చక్క పెట్టుకోండి రాబోయే భవిష్యత్ అంతా కర్కాటక రాశి వారిది అని చెప్పి గమనించాలి